హాయ్ వెల్కమ్ టు సాక్షి టీమిండియా కెప్టెన్ గా ఎన్నో అద్భుతాలు చేసిన మహేందర్ సింగ్ ధోని ప్రపంచ లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు అంతర్జాతీయంగా రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు మరోవైపు పలు వ్యాపారాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు అలా సినిమాల్లోకి వచ్చాడు నిర్మాతగా తమిళంలో ఫస్ట్ మూవీ తీశాడు మరి దీని టాక్ ఏంటి హిట్టా ఫట్టా ధోని ప్రొడక్షన్స్ లో వరుసగా సినిమాలు రాబోతున్నాయి మరి మహి ప్రొడక్షన్ నుండి వచ్చిన మొదటి సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంది అనేది ఇప్పుడు చూద్దాం ఈ సినిమా కథ విషయానికి వస్తే చాలా సింపుల్ లైన్ హీరో హీరోయిన్ రెండేళ్లుగా లవ్ లో ఉంటారు పెద్దల అంగీకారంతో పెళ్లికి రెడీ అవుతారు అయితే అత్తతో కలిసి ఉండటానికి హీరోయిన్ నో చెప్తుంది దీంతో హీరో మన వివాహం కుదరదని అంటాడు దీంతో రాజీకొచ్చిన హీరోయిన్ అత్త నది అని అర్థం చేసుకోవడం కోసం తన పెళ్లికి ముందు ఆమెతో కలిసి వారం రోజుల ట్రిప్ ప్లాన్ చేస్తుంది అనుకోని పరిస్థితుల్లో ట్రిప్ కి వెళ్లిన హీరోయిన్తో పాటు ఆమెకు కాబోయే అత్తని కొందరు కిడ్నాప్ చేస్తారు చివరికి ఏమైంది అనేది స్టోరీ తమిళ ఆడియన్స్ నెటిజన్స్ చెప్తున్న దాని ప్రకారం ఎల్జిఎం చాలా బోరింగ్ గా ఉందని అంటున్నారు రెండున్నర గంటల పాటు నిడివితో ఉన్న ఈ సినిమాలో చాలాసేపు ప్రేమ కథనే చూపించడం కూర్చొని మాట్లాడుకోవడం లాంటి సీన్స్ వల్ల విసుకొచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకఅట్ కాలేదని కలెక్షన్స్ అంతంత మాత్రంగానే వచ్చినట్లు సమాచారం అయితే ఓ వారం ఆలస్యంగా అంటే ఆగస్టు నాలుగున తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో ఎల్జిఎం రిలీజ్ కాబోతుంది అయితే ముందు ముందు ఈ ధోని బ్యానర్ లో స్టార్ హీరోస్ తో కూడా సినిమాలు చేసే అవకాశం ఉందని సాక్షి ధోని చెప్పింది మరి ఈ సినిమా కనీసం ఒక మోస్తరు టాక్ అండ్ కలెక్షన్స్ తెచ్చుకుంటేనే ధోని ప్రొడక్షన్ హౌస్ అనేది కంటిన్యూ అవుతుంది మరి తమిళంలో తేడా కొట్టేసిన ఈ సినిమా తెలుగులో ఏ మేరకు టాక్ తెచ్చుకుంటుందనేది చూడాలి